హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజు ఉదయానికి 6 డేస్ కంప్లీట్ అయిపోయింది మన ఫామ్లో. అలాగే ఈరోజు 7 డేస్ రన్నింగ్ ఉంది. నిన్న మోర్టాలిటీ 0 ఉంది, ఈరోజు 2 చిక్స్ మోర్టాలిటీ అయినాయి. మీకు నేను టోటల్ మోర్టాలిటీ ఎంత అయిందని చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి, వచ్చిన రోజు 1 చిక్ మోర్టాలిటీ అయింది, ఆ రోజు నైట్ 6 అయినాయి, తిరగా నైట్ 5 అయినాయి, 0 ఒక మొన్న నైట్ 2 అయినాయి, మళ్ళీ నిన్న 0 అయింది, ఈరోజు 2 చిక్స్ మోర్టాలిటీ అయినాయి. మనకు అదేవిధంగా చూసుకుంటే మెడిసిన్స్ వచ్చిన రోజు ఓఆర్ఎస్ ఇచ్చాము, ఆ రోజు ఈవినింగ్లో మల్టీవిటమిన్స్ ఇచ్చాము, అలాగే నెక్స్ట్ డే 2 డే 3 డే 4 డే 5 లెగ్జిన్ పౌడర్ ఇచ్చాము, అలాగే మనకి డే 5 వరకు మల్టీవిటమిన్స్ ఇచ్చాము. అలాగే నిన్న 6వ రోజు కాబట్టి, నిన్న ఉదయం నుండి 6వ రోజు కాబట్టి నిన్న లీవ్ 52 నెఫ్రోకర్ 2 నిన్న నైట్ మిక్స్ చేసి ఇచ్చాను. అలాగే ఈరోజు ఉదయం ప్లెయిన్ వాటర్, ఆఫ్టర్నూన్ ప్లెయిన్ వాటర్, అండ్ ఈరోజు నైట్ లీవ్ 52 నెఫ్రోకేర్, ఈ 2 రోజులు ఇచ్చేస్తే మనకి లివర్ పైన ఏమన్నా కిడ్నీ సప్లిమెంట్, కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్యూర్ అవుతాయి. అలాగే మనకి ఫామ్లో బయట టెంపరేచర్ ఎంత వస్తుంది, లోపల ఫామ్లో టెంపరేచర్ ఎంత వస్తుంది అనేది మనం ఈ విధంగా రాసుకోవాలి. ఎప్పటికప్పుడు రాసుకుంటే మనకి మేనేజ్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే మనకి ఈరోజు 7 డేస్, ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ 175 గ్రాములు ఫీడ్ ఇంటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 175 గ్రాములు ఫీడ్ ఇంటెక్ కంప్లీట్ అయిపోతే మనకి ఎంత బాడీ వెయిట్ వచ్చింది అనేది మనకి వెయిట్ వేస్తే తెలిసిపోతుంది. బాగానే గ్రోత్ చేస్తున్నాయి, అండ్ ఫీడ్ ఇంటెక్ కూడా బాగానే చేస్తున్నాయి. చిక్స్ కూడా మనకి మోటాలిటీ అనేది ఈ బ్యాచ్లో చాలా అంటే చాలా తక్కువగా ఉంది. మోటాలిటీ కూడా, చిక్స్ కూడా బాగా ఉన్నాయి, బాగా గ్రోత్ చేస్తున్నాయి. అలాగే వాటర్ ఇంటెక్, ఫీడ్ ఇంటెక్ కూడా బాగానే ఉన్నాయి. నేను మీకు మెడిసిన్స్ చూపిస్తాను. నేను ఇదిగో చూడండి, ఇది లీవ్ 52 నెఫర్ కేరు, నిన్న నైట్ 2 ఇచ్చాము, మళ్ళీ ఈరోజు నైట్ 2 యూజ్ చేస్తాము. 1006కి వచ్చి 50 ml లీవ్ 52, 50 ml నెఫర్ కేర్ ఈ విధంగా యూజ్ చేశాము. అలాగే లెగ్జిన్, మల్టీవిటమిన్స్, ఈ 2 కూడా మీకు బాగా తెలుసు. మనకి ఇప్పుడు రైనీ సీజన్ ఉంది కాబట్టి ఒకవేళ వర్షం వచ్చినప్పుడు ఎక్కడన్నా కాక్సి డిజీజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కదా, మనకి కాక్సి డిజీజ్ మెడిసిన్ కూడా మనకి స్టాక్గా ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు రైనీ సీజన్లో కాక్సి డిజీజ్ అనేది మనకి ఒకవేళ వచ్చినా కూడా మనకి మన మెడిసిన్ అయితే మన ఫామ్లో కన్ఫామ్గా ఉండాలి. ఈరోజు 7 డేస్, ఈరోజు 7 డేస్ రన్ అవుతుంది. మనకి రేపు ఉదయం 175 గ్రామ్స్, 175 గ్రాములు ఫీడ్ ఇంటెక్ కంప్లీట్ అయిపోతే మనకి టోటల్ బాడీ వెయిట్ ఎంత వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, స్పేసు ఇప్పుడు 0.5 స్క్వేర్ ఫీట్లో పర్ చిక్ ఉంది. ఇప్పుడు ఒక చిక్ వచ్చి 0.5 స్క్వేర్ ఫీట్లో ఉంది. ఇప్పుడు మనం ఈ విధంగా స్పేస్ ఇచ్చుకుంటే వాటికి మనకి హ్యాండిక్యాప్, వీక్ చిక్స్, అలాగే మనకి అవి ఒకటి మీద ఒకటి పడి హ్యాండిక్యాప్ కాకుండా అయితే మనకు ఉంటాయి. ఈ విధంగా స్పేస్ ఇచ్చుకోవాలి మనం ఎప్పటికప్పుడే. అలాగే ఫీడర్లు కూడా, వాటికి ఎన్ని కావాలో అన్ని ఫీడర్లు ఇచ్చేస్తే మనకి ఫీడ్ ఇంటెక్ చేయడానికి కూడా బాగా ఫ్రీ ఉంటాయి. చూడొచ్చు మీరు ఎంత ఫ్రీగా మూవ్ అవుతున్నాయో. అలాగే మేనేజ్మెంట్ కిందకు వస్తే మనకి బయట గాలి ఎక్కువగా ఉంది, అలాగే చల్ల గాలి కూడా ఉంది కాబట్టి మనం కింద పార్టీషన్లు అలాగే పెట్టి పైన పార్టీషన్లు, రెండు వైపులు కూడా పైన పార్టీషన్లు అనేది ఎత్తేసాము. బాగా మనకి లోపలికి గాలి కూడా వస్తుంది, మనకి ఆక్సిజన్ కూడా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో తర్వాత ప్రీ స్టార్టర్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఆ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్.